తెలుగుదేశం పార్టీ నాయకులది పసు ప్రవర్తన అని టీడీపీ పార్టీ నైతికత లేని పార్టీ అని విమర్శించారు తాడేపల్లి గూడెం శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజారంజక ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది మడవతిప్పని మాట తప్పని నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని గుర్తు చేశారు ఈ రోజు తాడేపల్లి గూడెంలో పర్యటించి పలు విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిరాంపై విరుచుకుపడ్డారు ఈ నెల 14వ తేదీన ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో తాడేపల్లి గూడెంలో ఇసుక దందా జరుగుతుందని పట్టాభి ఆరోపించగా 15వ తేదీన ఫోన్ చేస్తే పట్టాభి చేసిన ఆరోపణలపై ఆయన తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పాడని ప్రతిపక్ష పార్టీలో మేమున్నాం కాబట్టి ఇవన్నీ ఆరోపణలు చేయడం మామూలే అంటూ అప్పుడు ప్రెస్ మీట్ లో అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే అంటూ గుర్తు చేశారు राजीनामा स्वीक तरह दमे दमे मना चेल पदना లబ్ధిదారుడు కొనుగోలుదారుడు ఇంటి వరకు ఉన్న దూరాన్ని లెక్కేసి దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిపి కట్టిస్తే డోర్ డెలివరీ ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు దీంట్లో దళారుల పాత్ర గాని లేదే ప్రజాప్రతినిధుల పాత్ర గాని లేదే ఇతర పాత్రలు గాని ఎక్కడ ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్ గా చేసి చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకి సంబంధించి జిల్లా యొక్క అవసరాలను ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా ప్రతి జిల్లాలోను ఒకటి రెండు స్టాక్ పాయింట్లు రెండు మూడు స్టాక్ పాయింట్లు పెట్టి అక్కడికి ఏదైతే వెసులుబాటు జిల్లా నలుమూలకలకి అందుబాటులో ఉంటుందన్న పాయింట్లు డిసైడ్ చేసి అక్కడ స్టాక్ చేయడం మొదలుపెట్టింది ఆ స్టాక్ చేసేది కూడా ఎంతో పారదర్శకంగా ట్రాన్స్పోర్ట్ చేసే లారీల్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండాలని జీపీఎస్ సిస్టం పెట్టి ఏ లారీ అయితే లోడింగ్ చేసుకుంటుందో జీపీఎస్ కి సంబంధించిన అక్కడ స్టార్టింగ్ పాయింట్ లో